శాఖ ఎంఆర్ఓ రమణ హత్య కేసు సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. రుషికొండలోని జ్యువెల్ అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్లను 22A నుంచి తప్పించేందుకు ఎంఆర్ఓతో మణికంఠ గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు ఎంఆర్ఓ రియల్టర్ గంగారాం మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇరువురి మధ్య జ్యువెల్ అపార్ట్మెంట్స్తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి. ఒప్పందం మేరకు పనులు పూర్తి కాకుండానే ఎంఆర్ఓ రమణ బదిలీ కావడంతో గంగారాం ఆందోళనకు గురయ్యారు. బెదిరించైనా పనులు చేయించుకోవాలనుకున్న గంగారాం ఐరన్ రాడ్ తీసుకుని ఎంఆర్ఓ ఇంటికి వెళ్లారు. ముందుగానే పథకం వేసుకున్న గంగారాం రెగ్యులర్ సిమ్ కాకుండా వేరే సిమ్తో ఎంఆర్ఓ డ్రైవర్తో టచ్లో ఉన్నారు. విజయనగరం నుంచి ఎంఆర్ఓ రమణ వచ్చే సమయాన్ని డ్రైవర్ ద్వారానే తెలుసుకున్నాడు. ప్రస్తుతం 4 సిమ్లు వాడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫ్లైట్లో వెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. గంగారాం పొరుగు రాష్ట్రాలలో ఉన్నారన్న సమాచారంతో బెంగళూరు, చెన్నైకు 10 ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అక్కడ విస్తృతంగా గాలిస్తున్నారు. హంతకుడు దొరికితే హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందంటున్నారు పోలీసులు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ ఎంఆర్ఓ రమణ హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎంఆర్ఓ రమణయ్యకి సంబంధించినటువంటి హత్య విషయానికి పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో చీకటి కోణాలు బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఆర్ఓ రమణయ్యని హత్య చేసినటువంటి మణికంఠ గంగారామ అనే వ్యక్తి ఒక రియల్టరు, అనేక అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపడుతున్నాడు, భూములు కొనుగోలు చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి భూ బదలాయింపులు, అదేవిధంగా ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి కొన్నింటిని బయటికి తీయడం కోసం ఎంఆర్ఓ రమణయ్యని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రిషికొండ దగ్గర అంటే మనం చూస్తూనే ఉన్నాం, గత 2-3 సంవత్సరాలుగా రిషికొండ ప్రాంతం మొత్తం అంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్తో పాటుగా కొన్ని కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి భూములుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మధురవాడ మధురవాడ నుంచి ఐటీ హీల్స్, రిషికొండ, ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి సెంటు కోట్ల రూపాయల్లో పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రిషికొండ సమీపంలో ఉన్నటువంటి జ్యువెల్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టినటువంటి ప్లేస్లో కొంత భాగం 22A కింద ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని 22A నుంచి తొలగించాలని మణికంఠ గంగారాం ఎంఆర్ఓ రమణయ్యని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళిద్దరి మధ్యన కొన్ని లావాదేవీలు కూడా భారీగా, అంటే ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనితో పాటుగా మణికంఠ గంగారాంకి ఎంఆర్ఓ రమణయ్యకి మధ్యన కొన్ని భూ లావాదేవీలు కూడా జరిగినటువంటిది పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ భూ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి నేపథ్యంలో, ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలను బదిలీ అయితే చేసింది. ఈ బదిలీలో భాగంగా విశాఖపట్నం నుంచి ఎంఆర్ఓ రమణయ్య విజయనగరం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా రమణయ్య ట్రాన్స్ఫర్ అయినటువంటి నేపథ్యంలో గంగారాం కూడా ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆర్థిక పరంగాను భూ లావాదేవీల్లో ఇరుక్కుపోయినటువంటి గంగారాము ఏ విధంగానైనా సరే అయితే పని చేయించాలి, లేదా తాను ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలనేది ఎంఆర్ఓ రమణయ్య మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అది ఎంఆర్ఓ రమణయ్య కూడా ఏ సమాధానం చెప్పకపోవడంతో మణికంఠ గంగారాము ఒక ప్లాన్ ప్రకారం హత్యకైతే పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఎంఆర్ఓ రమణయ్య విజయనగరం నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారు, ఏంటి టైం అంతా తెలుసుకున్నటువంటి గంగారాం తన డ్రైవర్ను అక్కడ పురమాయించి డ్రైవర్ ద్వారా టైమింగ్స్ అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి రాజు, రమణ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి కీలక అంశాలు లభించాయి పోలీసులకు? వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఇక్కడ కేవలము హత్య జరిగినటువంటి ఉదంతాన్ని మాత్రం పోలీసులు మాత్రమే బయటపెడుతున్నారు. కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ కూడా దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు మరణించినటువంటి నేపథ్యంలో, హత్యకు గురయ్యి చనిపోయినటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఎవరు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం కొన్ని విషయాలు బయటపడుతుండటంతో కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర ఆందోళన ఉంది. ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అని అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. భూ లావాదేవీ
లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఆ జరిగినటువంటి డబ్బులు ఎక్కడున్నాయనేది కూడా కుటుంబ సభ్యులకు తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. రాడ్ తీసుకుని ఒక ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చి మరీ హత్య చేసి వెళ్ళినటువంటి ఆ మణికంఠ గంగారాము ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు, ఏ విధంగా డాక్యుమెంటేషన్ చేశాడు అనే దాని మీద కూడా ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళు ఎవరో కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. అతను కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రాజేంద్ర అనే వ్యక్తి మాత్రం ఈ భూ లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలోనే ఈ హత్య జరిగిందని మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గంగారాము పోలీసులకు దొరికితే మాత్రమే ఈ అసలు చిక్కుముడి వీడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అంటే 3వ తేదీన ఇంచుమించు అంటే 2వ తేదీ 10:15 హత్య జరిగితే దాదాపుగా 3వ తేదీ 12 సమయంలో గంగారాము తన ఫ్లైట్కి బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళిపోయినట్లుగా పోలీసుల దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 12 సమయం విశాఖ సిటీలోనే నడిచి గడిపినటువంటి గంగారాము నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అయితే దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గంగారాం 4 సిమ్లు యూజ్ చేస్తున్నాడని పోలీసులు అయితే గుర్తించారు. అంటే అది కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారా, స్నేహితులతో మాట్లాడుతున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ హత్యకి ప్లాన్ చేసినటువంటి సమయంలో కూడా రెగ్యులర్గా యూజ్ చేసే సిమ్ కాకుండా వేరే కొత్త సిమ్ తీసుకుని కేవలం డ్రైవర్తో మాత్రమే టచ్లో ఉండి ఈ హత్యకి అయితే పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. బెంగళూరుకి 5 బృందాలు, అదేవిధంగా చెన్నైకి మరొక 5 బృందాలు. డ్రైవర్ రమణ ఎక్కడున్నారు? డ్రైవర్ రమణ ఎటువంటి కీలక అంశం, డ్రైవర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, డ్రైవర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పటి వరకు అయితే తెలియలేదు. కానీ ఆ డ్రైవర్ మాత్రం అంటే గంగారాముకు సంబంధించినటువంటి డ్రైవర్ మాత్రం ప్రస్తుతానికి పోలీసులు అధీనంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అంటే 4 అనుమానితులు, అదేవిధంగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరిని మీడియా ముఖంగా చూపించినటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళల్లో డ్రైవర్ కూడా ఉండుండొచ్చు అనేది అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా కేవలం ఆ డ్రైవరు చేసినటువంటి ఫోన్ డ్రైవర్కి చేసినటువంటి ఫోన్ కాల్ ద్వారానే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే డ్రైవర్ని బేస్ చేసుకుని పోలీసులు అయితే ఈ కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ని పలు ప్రశ్నలు సంధించడంతో పాటుగా ఏ సిమ్స్ యూజ్ చేస్తున్నాడు, ఏ నెంబర్లు ఉన్నాయని తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే గంగారాము ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు అంటే విశాఖ సిటీ మధురవాడ నుంచి తన హత్య చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ వరకు దాదాపుగా 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి అతను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వరకు మాత్రమే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ప్రమిసెస్కి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమీ పనిచేయలేదు. ఆ తర్వాత చూస్తే గంగారాం యూజ్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో అవి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 5 బృందాలని బెంగళూరుకి, 5 బృందాలను చెన్నైకి పంపించినటువంటి విశాఖ సిపి రవిశంకర్ అయ్యారు పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే ఆదేశించారు. ప్రస్తుతం గంగారాం దొరికితే కానీ ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. కేసు ఇప్పటికే కొలికొచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయిలో జరిగాయి అనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటుగా భూములకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయా, లేదా 22A కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయా, వాటిన్నింటినీ బదలాయింపు చేయడానికి ఈ ఎంఆర్ఓ రమణయ్య ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, తన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఎందుకు ఒక అలజడైతే మణికంఠ గంగారాంలో కలిగింది, ఈ నేపథ్యంలోనే ఆ డబ్బులు తిరిగి ఇవ్వననే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడ్డారా అనేది మాత్రం పోలీసులు నిగ్గుదేల్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఒక ప్రభుత్వ అధికారిని, ఒక మండల మ్యాజిస్ట్రేట్ని నేరుగా హత్య చేయడానికి అతను పాల్పడ్డాడంటే దీని వెనక భూములకు సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయలు భూముల వాల్యూ అయితే ప్రస్తుతము అరిచికొండ మధురవాడ ఏరియాలో ఉంది. ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో అటు ఎంఆర్ఓ కూడా దీంట్లో భాగస్వామి అయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిఘా వ్యవస్థ లోపం వల్ల అతను హత్య చేసినటువంటి వ్యక్తి తిరిగి ఫ్లైట్ ద్వారా వెళ్ళిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేయకపోవడంతో పలు విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.